నెల్లూరు జిల్లాలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నారు. శ్రీరంగనాథుడు భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులతో వైష్ణవాలయాలు కిటకిటలాడుతూ ఉన్నాయి. ఉత్తర శ్రీరంగంగా పేరొందిన తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనం కొరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠ ద్వార దర్శనం తొలి దర్శనానికి కొంతమంది భక్తులకు మాత్రమే అనుమతి కల్పించారు దేవస్థానం నిర్వాహకులు. దీంతో వీఐపీలకే శ్రీరంగనాథుడి వైకుంఠ ద్వార దర్శనం పరిమితమైంది. సాధారణ భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. ఏకాదశి నాడు వచ్చేటువంటి ఏకాదశి అంటే ఏడాది పాటు వచ్చి 24 ఏకాదశిలో ధనుర్మాస శుద్ధ ఏకాదశి ప్రత్యేకమైనది. ఆ ఏకాదశి నాడు స్వామివారు రెండు వాహనంపై ఇటువంటి దేవతలతో భూలోకం పోతాడనేటువంటి పురాణాల పట్టి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే భూలోకంలో ఉన్నటువంటి వైష్ణవాలయాలన్నింటి కూడా ఉన్నటువంటి ఆలయాలన్నింటి కూడా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారు భక్తులన్నీ కూడా దర్శనమిస్తారని చెప్పేటువంటి వీటి మధ్య జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి భూదేవి శ్రీదేవి సమేత శ్రీ తలపతి రంగనాథ స్వామి ఆలయంలో ఈరోజు ఏకూజామున స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులందరూ కూడా దర్శించారనేటువంటి ఆచారం జరుగుతుంది ప్రతి ఏడాది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మరికాసేపట్లో మనం స్వామివారి ఆలయంలో ఉన్నాం. నెల్లూరు రంగనాథ దేవాలయంలో ఉన్నటువంటి ఆలయంలో ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారు మరికాసేపట్లో భక్తులందరూ కూడా దివ్య దర్శనాన్ని కూడా ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మనం విధవశలో